హలో అండి, వెల్కమ్ టు సాహిత్య రాజుస్ కిచెన్. ఈరోజు వీడియోలో అల్లం గారెల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఎక్కువ శాతం ఈ అల్లం గారెల్ని ఫెస్టివల్స్ సందర్భంగా ప్రిపేర్ చేస్తూ ఉంటారండి. ఫెస్టివల్స్ అనే కాకుండా అప్పుడప్పుడు మనం ఇంట్లో కూడా బ్రేక్ఫాస్ట్లోకి టిఫిన్స్గా ఈ విధంగా అల్లం గారెల్ని ప్రిపేర్ చేసుకుని తినొచ్చండి. ఈ గారెలు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. అల్లం వేసి చేయటం వల్ల మన హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. మరి టేస్టీగా ఈ అల్లం గారెల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి. ఈ అల్లం గారెల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా బౌల్లోనికి ఒక గ్లాస్ వరకు మినపగుండ్లను తీసుకోండి. ఈ మినపగుండెలో సరిపడా వాటర్ని పోసి ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడిగి తీసుకున్న తర్వాత మళ్ళీ ఈ మినపగుండెలోనికి సరిపడా ఫ్రెష్ వాటర్ని పోసుకొని 3 నుంచి 5 గంటల పాటు ఈ గిన్నెపై మూతని ఉంచి నానబెట్టుకోవాలి. 3 గంటల తర్వాత చూసినట్లయితే పప్పు చక్కగా నానిపోయి ఉంటుందండి. ఒక మినపప్పును కానీ చూసుకొని మనం చేతిలోకి ఇలా నొక్కి చూసామంటే చక్కగా ముక్కలైపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ మినపప్పులోని వాటర్ని అంతా వంపేసి తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత ఈ మినపప్పు నేను గ్రైండర్లో గ్రైండ్ చేస్తున్నానండి. గ్రైండర్ ఆన్ చేయగానే కొంచెం వాటర్ని పోసుకొని నానబెట్టుకున్నటువంటి పప్పుని వేసుకోవాలి. ఇలా పప్పుని అంతా వేసుకున్న తర్వాత ఈ గ్రైండ్ చేసేటప్పుడే నేను కొంచెం కల్లుపుని కూడా వేస్తున్నానండి. మీరు సాల్ట్నైనా వేసుకోవచ్చు. ఇలా ముందుగానే గ్రైండ్ చేసేటప్పుడు సాల్ట్ని వేయడం వల్ల పిండిలో బాగా కలుస్తుందన్నమాట. ఇలా పప్పు కొంచెం మెత్తగా నలిగిన తర్వాత చూసుకుంటూ వాటర్ని అయితే కొంచెంగా యాడ్ చేసుకోవాలండి. ఎక్కువ మొత్తంలో అయితే వాటర్ని పోసుకోకూడదు. అలాగే చూడండి, మీరు ఫస్ట్ టైం గ్రైండర్ని కానీ యూస్ చేస్తున్నట్లయితే ఎలా యూస్ చేయాలన్నది ఒక వీడియో కూడా చేశానండి, మన ఛానల్లో అప్లోడ్ చేశాము. ఎలా యూస్ చేయాలి, అలాగే గ్రైండర్ని ఎలా క్లీన్ చేయాలని వీడియో ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూసేయండి. ఇప్పుడు ఈ విధంగా పప్పుని మెత్తగా మెదుపుకున్న తర్వాత చూడండి, పప్పు చక్కగా ఒదగనేది వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ పప్పుని గ్రైండర్లోంచి తీసి ఒక బౌల్లోనికి వేసుకోండి. ఇలా పప్పు అంతటిని గ్రైండర్లోంచి బౌల్లోనికి తీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, నేను అల్లాన్ని అలాగే పచ్చిమిర్చిని తీసుకున్నాను. అల్లం గారెలు కాబట్టి 2 ఇంచుల వరకు అల్లాన్ని తీసుకున్నానండి. 4 పచ్చిమిర్చిని తీసుకొని శుభ్రంగా కడిగి ఇలాగా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఈ అల్లం ముక్కల్ని అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని కూడా మిక్సీ జార్లోనికి వేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఇందులోనికి 1 స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకొని ఒకసారి వీటన్నిటిని కోర్సుగా గ్రైండ్ చేసి తీసుకొని రండి. ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకొచ్చినటువంటి పేస్ట్ని మనం ముందుగా రుబ్బి పెట్టుకున్నటువంటి పిండిలోనికి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇందులోనే 1 పావు స్పూన్ వరకు వంట సోడాని కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఇవన్నీ కూడా పిండిలో కలిసే విధంగా బాగా ఇలా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. పిండి అంతటిని బాగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చేతులకి తడి చేసుకొని కొంచెం పిండి ముద్దను తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసి బొటన వేలుతోటి ఇలా స్ప్రెడ్ చేసి మధ్యలోనికి ఇలా హోల్ పెట్టామంటే చక్కగా మనకి గార షేప్ అనేది వచ్చేస్తుందండి. ఇప్పుడు ఈ విధంగా గారెల్ని ప్రిపేర్ చేసుకుంటూ కాగుతున్నటువంటి ఆయిల్లోనికి ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద 2 వైపులా క్రిస్పీగా అయ్యేంతవరకు కాల్చి తీసుకుందామంటే మనకి వేడివేడిగా అల్లం గారెలు రెడీ అవుతాయి. అలాగే చూడండి, ఈ గారెల్ని ఆయిల్లోనికి వేసిన వెంటనే కదపొద్దండి. 1 నిమిషం పాటు కాలిన తర్వాత మాత్రమే మెల్లగా గరిటతోటి మరొక వైపుకి టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద ఇలాగా కాలినిచ్చి తీసుకున్నామంటే మనకి గారెలు అనేవి చక్కగా మంచి షేప్లో బాగా కాలి వస్తాయండి. ఇప్పుడు ఈ విధంగా కాలినటువంటి గారెల్ని మనం ఆయిల్లోంచి వేరే ప్లేట్లోనికి తీసుకుందాము. ఇదే విధంగా మిగతా పిండితోటి కూడా గారెల్ని ప్రిపేర్ చేసి తీసుకోవాలండి. అలాగే ఫస్ట్ టైం వేసేవాళ్ళు చేయి కాలుతుంది అనుకుంటే గారెల్ని చూడండి, చేయితో కాకుండా ఇలాగ టేస్ట్ అయినది తీసుకుని కొంచెం తడి చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి ముద్దను పెట్టి స్ప్రెడ్ చేసి బొటన వేలుతోటి ఇలా హోల్డ్ చేసి డైరెక్ట్గా ఆయిల్లోనికి వేసుకోవచ్చండి. ఇలా వేయటం వల్ల ఏ భయం అనేది లేకుండా చక్కగా ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా గారెల్ని ఈజీగా వేసుకోవచ్చు. చక్కని షేప్లో కూడా వస్తాయండి. ఈ విధంగా గారెలు అన్నింటినీ వేసుకున్న తర్వాత వీటిని కూడా డీప్ ఫ్రై చేసి తీసుకోవాలి. ఓకే అండి, చూసారు కదా అల్లం గారెల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో. గారెలు అయితే పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన సాహిత్య రాజుస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.